క్వీన్ ఎలిజబెత్ ఇప్పటికీ కూడా మన ఇండియా ఇచ్చిన డైమండ్ పెట్టుకొని ఉంది. మనము సాధారణంగా మన ఇంటిలో బట్టలు పిండుతాము, కానీ స్పేస్లో బట్టలు పిండితే గ్రావిటీ ఉండదు, కాబట్టి వాటర్ మొత్తం మన చేతిలో అంటుకుంటుంది. 2012లోన మన ప్రపంచం మొత్తం అంతమవుతుందని కొందరు చెప్పారు, కానీ ఇప్పుడు మన ప్రపంచం మొత్తం అంతమవుతుందని 2060కి సర్ ఇజాక్ న్యూటన్ ఊహించి చెప్పారు. ఇప్పుడు నేను చెప్పేది ఫ్యాక్ట్ నిజమే, ఎందుకంటే ఇది మీ అందరికీ తెలుసు. పిల్లలు పుట్టిన 2-3 మంత్స్కి వరకు వాళ్ళు ఏడ్చిన కన్నుల నుంచి కన్నీళ్ళు రావు. మన శరీరము మార్నింగ్ 3 నుంచి 5 వరకు చాలా వీక్గా ఉంటుంది, అంటే నీరసంగా ఉంటుంది. మనం లేచినప్పటి నుంచి 3 నుంచి 4 వరకులోకి లేస్తే బాడీ మొత్తం వీక్గా ఉంటుందని దానికి అర్థం. ఈ భూమి మీద ఉన్న అన్ని ప్లేసులోన ఒక పేరు ఉంటుంది, నాలిక కలపకుండా మీరు ఒక వరకు చెప్పండి చూద్దాం, అంటే ఒక దేశాన్ని పేరు మాత్రమే చెప్పండి. చెప్పే కయ్యలేదు, ఎందుకంటే హాంకాంగ్ అనే ఒక పదము నాలిక కలపకుండా చెప్పగలం. ఈ భూమి మీద ఉన్న అన్ని ప్లేస్లోన నాలిక కలపకుండా చెప్పలేము, కానీ హాంకాంగ్ అనే ఒక పదం మాత్రం నాలిక కలపకుండా చెప్పగలము. మన ఈ ప్రపంచంలోన అందరూ ఇంటర్నెట్ యూజ్ చేస్తారు, కానీ మన ఈ ప్రపంచానికి మొత్తం ఇంటర్నెట్ యూజ్ చేసే వాళ్ళు ఒక దేశం మాత్రమే, అదే చైనా. ఎందుకంటే మన ఈ ప్రపంచం కన్నా అందరికన్నా ఎక్కువగా ఇంటర్నెట్ యూజ్ చేసే శాతం మన ఈ భూమి మీద చైనా వాళ్ళు మాత్రమే ఉన్నారు. చైనాలోన టాలెస్ట్ స్టాచ్యూ ఒకటి ఉంది, దాని పేరు స్ప్రింగ్ టెంపుల్ బుద్ధా అనేది మన ప్రపంచంలోనే అతిపెద్ద టాలెస్ట్ స్టాచ్యూ అని పిలుస్తారు. స్ప్రింగ్ టెంపుల్ బుద్ధా, ఇది బుద్ధా అనేవాడు మన హిందూ సంస్కృతికి పేరు తెచ్చినవాడు బుద్ధా. మన ఈ ప్రపంచంలోన అందరూ ప్రేమిస్తారు. ఎవరైతే ఆన్లైన్లో లవ్ చేసుకుంటారో వాళ్ళే 95% బ్రేకప్ చేసుకుంటారు. మీకు ఈ ఫ్యాక్ట్ నచ్చినట్లుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.